హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వీడియో ఎపిసోడ్ ఈరోజు అయితే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు మళ్ళీ టార్గెట్ అయ్యాడు మనకంట అనిపించింది. అట్లనే పృథ్వీ కరెక్ట్గా సూపర్గా మాట్లాడాడు అనిపించింది. తనని తను చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు, కరెక్ట్గా మాట్లాడనిపించింది. సో ఈ రెండు విషయాల గురించి అయితే ఎక్కువ మాట్లాడుకున్నాం. అట్లనే పాపీ టాస్క్లో అయితే మొత్తము నైనిక అండ్ సీత, విష్ణుప్రియ, మణికంఠపై ఎగబడ్డం అయితే ఖచ్చితంగా అందరూ కలిసి, యష్మి వీళ్ళందరూ కలిసి మణికంఠాన్ని టాప్ ఫైవ్లో కూర్చోబెడతారు ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో నాకు ఈరోజు ఎపిసోడ్ నాకు అట్లా అనిపించింది. సో మనం మాట్లాడుకుందాం కరెక్ట్గా. సో చీఫ్ అయ్యే విషయంలో ఇప్పుడు ఎక్కువ అదేంది కలర్ కలర్ రిచ్ కలర్ వాడి వంట అది పెట్టారు కదా, అందులో అయితే సో చిన్న చిన్నగా సింపుల్ సింపుల్గా అయిపోయింది. తర్వాత ఈ శక్తి క్లానే ఎక్కువ వినేది కాబట్టి మీ దాని నుంచే చీఫ్ కావాలి అంటాడు. చీఫ్ కంటెండర్ కావాలంటే అక్కడ డిస్కషన్ అవుతుంది శక్తి క్లాన్ గురించి. ఇక సీత క్లాన్లో ఎవరు కారు, ఎందుకంటే చాలా టాస్క్లు ఓడిపోయారు కాబట్టి. ఇక్కడ యష్మి అంటది, నేను బాగా ఆడినా, నేను ఆల్రెడీ చీఫ్ అయినా, సో నాకు ఆ కేపబిలిటీ ఉంది అన్నట్టుగా చెప్పుకుంటుంది. సో పృథ్వీ గురించి నెగటివిటీ చెప్తుంది, నీకు రేషన్ తెలియదు, రేషన్ ఏం తెలియాలి, ఏం తేయాలో తెలియదు, నేను అవన్నీ తెలుసు, నేను ఒకసారి చీఫ్గా ఉన్నా కాబట్టి అని ఇట్లా గొప్పగా చెప్పుకుంటుంది. ఇక్కడ పృథ్వీకి మండుతుంది, నీ క్వాలిటీస్ నీ గొప్పతనని నువ్వు చెప్పుకో, అంతేగాని నా నెగిటివిటీ ఎందుకు చెప్తే నేను కూడా నీ నెగిటివిటీ చెప్తాను. నువ్వేమాడినావు ఆ స్పెల్ బీట్, ఆ స్పెల్లింగ్ది నువ్వు ఓడిపోయావు. అట్లే హౌస్ హార్మోని ఎంత దెబ్బతినింది, ఆ ఎగ్ టాస్క్లు, తర్వాత దొంగతనాలు, రేషన్ ఇవన్నీ నువ్వే చేయడం స్టార్ట్ చేసావు. నీకు నాకు సార్ గారు కూడా రెడ్ కార్డ్ ఇచ్చి, అదే పగలు నువ్వు చీఫ్గా క్యాన్సిల్ అయ్యావని పేల్చేస్తాడు, నువ్వు కూడా కరెక్ట్గా లేవు, కరెక్ట్గా ఆడలేదని నీకు ఆ రోజు చెప్పాడు. సో నన్నెందుకు, నా నెగిటివిటీ ఎందుకు చెప్తున్నావు, నా క్వాలిటీస్ నేను చెప్తా, నీ క్వాలిటీస్ నువ్వు చెప్పుకోవాలి అన్నట్టుగా అని అరిచాడు పాపము. ఇవన్నీ గట్టిగా నెగిటివిటీ చెప్పేసరికి యష్మి ఏడ్చేస్తుంది, వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూ. ఆయన తర్వాతకి ఇంకా పాపం పృథ్వీ కోపం వస్తుంది. పృథ్వీ ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా నిఖిల్ క్లాన్లో, మరి యష్మి ఎక్కడ ఉంది నిఖిల్ క్లాన్లో, తర్వాతకి వచ్చేసింది కదా, తర్వాత తను వేరే ఉండే కదా. పాపం పృథ్వీకి ఫస్ట్ సోనియాకి రెడ్ ఎక్కించాడు, తర్వాత నైనికని సేవ్ చేసిన తర్వాత సీతకి, ఎన్నో అయినాయి. పృథ్వీ కంటూ ఏ ఆపర్చునిటీ కోరుకోలేదు. ఇప్పుడు తను కావాలనుకుంటున్నాడు, తను ఆటలు ఆడుతున్నాడు, తను కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటున్నాడు కూడా. సీతకి కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు నిన్న లైవ్ టాస్క్లో. సీతకి సూపర్ బా, అంటే నువ్వేంటి, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు, నువ్వు ఎక్కడ ఇచ్చేసావు అనేది ఆమెకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సీత కూడా నబీని తీసేసేది చేయని, ఆ నబీని తీసేసిన నేను ఏమనుకోను, ప్రేరణకి నాకేం తక్కువ, ప్రేరణను తీసేయకుండా నన్నెందుకు చీఫ్గా, నన్నెందుకు అంటే నిన్ను తీసేసారు కదా ఆట నుంచి, అదంతా రచ్చ అసలు ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది సీత. పృథ్వీ కూడా అక్కడ కరెంట్ పాయింట్స్ తీసి కరెక్ట్గా మాట్లాడాడు, పృథ్వీ ఫామ్లోకి వచ్చాడు అనిపించింది. నిఖిల్ పృథ్వీ చాలా పాజిటివ్ అయ్యారు సోనియా వెళ్ళాక, సూపర్గా మాట్లాడుతున్నారు, సూపర్గా డెసిషన్ తీసుకుంటూ. నిఖిల్ కూడా సీతను పర్ఫెక్ట్ రీజన్ చెప్పి తీసేసాడు నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాతకు వచ్చేసి పప్పీ టాస్క్లో పాపం ఫస్ట్ టైం అనికంట అది ఎవరు తీయలేదు, ఈ సీత, నైనిక, విష్ణు వాళ్ళ ముగ్గురు ఎవరెవరు తీసుకోవాలని మాట్లాడుకుంటున్నారో ఆ అబ్బాయిని మొత్తం కాలర్ చేసేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. పాపం ఫస్టే పృథ్వీ ఇంకా ఎలాగో యష్మికి సపోర్ట్ చేశాడు, ఆయన తీసేశాడు. ఈ యష్మి ఏందో ఏమో మణికంఠ టార్గెట్ చేస్తుంది, పాపము నువ్వు ఎట్లా చీఫ్ అయితే చూస్తా, నా ముందు నువ్వు ఎట్లా అయితే చూస్తా. ఇక చీఫ్ అదే ఆ పప్పీ టాస్క్లో తిను బయటకు వచ్చేసాక యష్మి, నాకన్నా ముందు మణికంఠ వచ్చేసాడు కదా, నాకు అదే హ్యాపీనెస్, ఏంటి ఆనందం ఏంటి యష్మికి, ఈ పిచ్చి ఆనందం పొందుతుంది మణికంఠ టార్గెట్ చేసుకుంటా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడు మణికంఠనైతే, ఏడిపిచ్చేస్తున్నారు అందరు కలిసి. తర్వాతకి ఫస్ట్ పృథ్వీ ఉన్నాడు, తర్వాత మణికంఠ ఉన్నప్పుడు పృథ్వీ రెండుసార్లు బొమ్మలను అరేంజ్ చేశాడు. అప్పుడు మరి మణికంఠ కూడా అరేంజ్ చేయాలి కదా, నువ్వు అట్లా ఎందుకు అరేంజ్ చేసినావు, ఇట్లా అరేంజ్ చేసినావు. సీత లొల్లి, నైనిక లొల్లి, విష్ణు లొల్లి, ఏంటి అబ్బాయిని అసలు అంత టార్గెట్ చేస్తున్నారు, నన్ను కాలర్ చేస్తున్నారు కదా, నేను కూడా అరేంజ్ చేశా, ఇందాక పృథ్వీ అరేంజ్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు, నేను అరేంజ్ చేస్తే ఎందుకు గొడవ చేస్తున్నానని అనేస్తాడు. నాకు మస్తు అనిపించింది యాక్చువల్గా, మణికంఠ తప్పేం లేదు, ఎట్లానన్నా పెడతాడు బొమ్మలు, మీరు తీసుకొచ్చేటోళ్ళది ఇది అంటే చివర్లకు పెట్టాడనో అటు ఇటు పెట్టాడనో ఏమో, అమ్మా సీత బో గట్టి గట్టిగా వేసుకుంటుంది లొల్లి మాత్రము. సో నాకు అక్కడ వాళ్ళది నచ్చలేదు, పాపం మణికంఠను కావాలని టార్గెట్ చేసినాడు అని అనిపించింది. సో పాపం లాస్ట్కి అయితే నన్ను కార్నర్ చేసినట్టు నాకు అనిపించలేదు, నన్ను ఎక్కడ ఆడనివ్వట్లేదు, నన్ను చీఫ్ అవ్వనివ్వట్లేదు అని బాధ అనిపించదా పాపం, అనిపిస్తుంది కదా మణికంఠకి. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఉంటాడు,
టార్గెట్ చేస్తున్నారు. యష్మి అయితే యష్మిని ఏమనంటే మాత్రం ఏడ్ చేస్తారు, ఫస్ట్ ఏడ్ చే తన నెగటివ్స్ చెప్తే ఏడ్ చేస్తారు. మీకు గుర్తుందే సాటర్డే ఎపిసోడ్లో నాకు సార్ అనగానే ఏదో ఫస్ట్ అటు ఇటు చెప్పేసి ఇక ఏడుపు షురు చేసింది. ఇక మళ్ళీ ఏం అడగకుండా అమ్మో యష్మి దగ్గర చాలా ఉన్నాయి ఇక ఈ హగ్ చేసుకోవడాలు, ఇది ఏందో మరి నిఖిల్ హగ్ చేసుకోడు, పృథ్వీ వచ్చి మళ్ళీ హగ్ చేసుకోడు, ఇంకా సోనియా ప్లేస్ని అయితే కరెక్ట్గా భర్తీ చేసినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు యష్మిది కానీ టార్గెటింగ్ కానీ ఇవేమి నాకు నచ్చట్లేదు. సీత బిహేవియర్ కూడా నాకు నచ్చట్లేదు. సీతనైతే లైవ్లో అసలు ఏమన్నా చేసిందా అసలు అమ్మాయి, అసలు ఎంత అంటే ఫస్ట్ టైం నబిలి తీస్తే నిఖిల్ దగ్గర కోప్పడింది. నబిలి తీస్తే నబిలి ఏమాడింది, ఎక్కడ ఆడింది, ఎక్కడ గెలిచింది, గేమంటది నబిల్ని. అంతగానో 3 గంటల టాస్క్లు పంపించినావు, మరి బిర్యానీ టాస్క్ అన్ని టాస్క్లకు అతను ఎందుకు పంపించావు, మరి అతను గెలుస్తాడన్న ఉద్దేశంతోనే పంపించావు కదా. పింకి పింకి పాంకి చేసిందంట, పింకి పింకి పాంకి ఎందుకు చేయాలి. అబ్బా సీత గురించి చెప్పుకోలేము ఈరోజు ఎపిసోడ్ అయితే. నిఖిల్ మస్తు అయిన అనిపించింది, అట్లనే నాకు పృథ్వీ కూడా సూపర్ అనిపించింది, ఇంకా మణికంఠని టార్గెటింగ్ చేసినట్టు అనిపించింది. సో యష్మి ఓవర్ యాక్షన్, యష్మి ఏడుపు అంతా నాకు అసలు అంతా అది జెన్యున్గా లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా వీడియోస్ కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.